హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నాను. అదేంటంటే అన్న, నాకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, లేదంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, లేదంటే 1 మంత్ అయిపోయింది, లేదంటే సిక్స్ మంత్స్ అయిపోయింది, నేను ఈ కాలేజ్ నాకు నచ్చలేదు, నేను వేరే కాలేజ్కి వెళ్తాను అనేది. సో గైస్, ఇక్కడ మన బీటెక్లో మీరు చూసుకున్నట్లయితే బీటెక్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చాలామందికి. ట్రాన్స్ఫర్ పాలసీస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో చేసుకున్నట్లయితే వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. రెండు కాలేజీలో ఎన్ఓసీ తీసుకోవాలి, రెండు కాలేజీలో వెళ్ళి మీరు మాట్లాడాలి. తర్వాత ఒక కాలేజీలో, ప్రజెంట్ ఉన్న కాలేజీలో మీరు వెళ్ళిపోయి మాట్లాడి అక్కడ సెటిల్ చేసుకోవాలంటే మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో రూల్స్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే, ఒక సెమిస్టర్ ఫీజు కానీ లేదంటే ఆ ఇయర్ ఫీజు కానీ కట్టాలి. కడితేనే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ చూడండి, ఏ డిగ్రీ కాలేజ్ అయినా, ఏ బీటెక్ కాలేజ్ అయినా, వాళ్ళు మీరు వేరే కాలేజీకి వెళ్తారు అంటే ఖచ్చితంగా 99% ఒప్పుకోరు. ఒప్పుకున్నా వాళ్ళు 4 ఇయర్స్ ఫీజో లేదంటే 3 ఇయర్స్ ఫీజో ఖచ్చితంగా కట్టమని చెప్తారు. ఎందుకు అంటే, మీ వల్ల ఆ కాలేజ్కి ఒక సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే లాస్ అన్నట్టే. 4 ఇయర్స్ ఫీజు రావాలి, 4 ఇయర్స్ ఫీజు రాదు, కనుక వాళ్ళు మిమ్మల్ని వెళ్ళడానికి ఒప్పుకోరు. సో మన కంట్రీలో అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఇక్కడ అంతా పొలిటిక్స్ నడిచే కాలేజెస్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ని వదులుకోరు. అదర్ కంట్రీస్లో, అమెరికాలో కానీ కెనడాలో కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా మీరు కాలేజ్కి వెళ్లకుండానే ఒక మెయిల్తో మీ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ జంప్ అయిపోవచ్చు. వాళ్ళు ఆప్షన్ ఇస్తే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. ఇక్కడ రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ఓసీలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, చాలా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. సో అవన్నీ మీరు ఫాలో అవ్వలేరు. ప్లస్ మీకు సింపుల్గా నాకు నచ్చలేదు, నేను ఇక్కడ జాయిన్ అవ్వను వెళ్ళిపోతా అంటే కంప్లీట్గా లాస్ అయ్యేది మీరే. మనీ పరంగా లాస్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ టైం పరంగా లాస్ అవుతారు. ఇంకా నాకు ఎదురవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఎంసెట్ రాసి లేంటే మళ్ళీ రీఅప్లై చేస్తా డిగ్రీ కోసం, అప్పుడు మళ్ళీ జాయిన్ అవుతా అని అంటున్నారు. సో అది కూడా నేను నా సజెషన్ ప్రకారం వద్దు అని చెప్తాను. ఎందుకు అంటే, 1 ఇయర్ మీ లైఫ్ టైం వేస్ట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ రియల్లీ ఏ వాల్యుబుల్ టైం అన్నట్టు. మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్ అందరూ ఒక సంవత్సరం ముందుకెళ్ళిపోతారు, మీరు వెనక్కి వెళ్తారు. సో ఆ సంవత్సరంలో ఏమైనా జరగవచ్చు, మీ ఇంట్లో ఏమైనా జరగవచ్చు, నీ పర్సనల్ లైఫ్లో ఏమైనా జరగవచ్చు. సో ఏమైనా కావచ్చు, అప్పుడు నీకు ఇంట్రెస్ట్ పోవచ్చు, లేదంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ రావచ్చు, ఇది చెప్పలేము కదా, యూ కెనాట్ గెస్ ఎనీథింగ్. సో కాబట్టి 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకోకండి, ఎక్కడ ఉంటే ఉన్నారో అక్కడ కంప్లీట్ చేయండి. ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే మీరు ఉన్న కాలేజీలో, వెళ్ళే కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయో లేవో కనుక్కొని, రెండు కాలేజీలో మాట్లాడి ఇక్కడ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సీటే క్యాన్సిల్ చేసుకొని వేరే కాలేజీ జాయిన్ అవుతాము అంటే ఖచ్చితంగా మీరు కట్టిన ఫీజు అయితే ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఒక సెమిస్టర్ 1 ఇయర్ ఫీజు అడుగుతారు. సో మీరు ఈ ఇయర్ సీట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా అనుకుంటే, సీట్ క్యాన్సిల్ చేయాలి అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు క్యాన్సిల్ చేయడానికి వర్కౌట్ కాదు. ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదు అంటే మీ కాలేజ్ వాళ్ళు కూడా, ఏ కాలేజ్ అయితే మీరు జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా నీ సీట్ అంటే డిస్కంటిన్యూ చేశాడు, ఈయన అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 1, 2, 3 ఫేజ్లో ఆర్ ఫైనల్ ఫేజ్లో ఆర్ స్పాట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇట్లాంటి టైం పీరియడ్లోనే మీరు చేసుకున్నట్లయితే అది ఈజీ మెథడ్. సో మనీ వచ్చేస్తాయి, సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. బట్ ఆల్రెడీ ఒక సెమిస్టర్ చదివి 1 ఇయర్ చదివిన తర్వాత మీరు ఇట్లా చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ లెంతి ప్రాసెస్ అండ్ కొంచెం కష్టం కూడా. మీ కాలేజీ వాళ్ళు మీ అడ్మిషన్ డిస్కంటిన్యూ చేసుకున్నాడు ఈ క్యాండిడేట్ అని చెప్పేసి యూనివర్సిటీకి పంపించాలి, అక్కడ నుంచి అప్రూవ్ రావాలి. సో ఇదంతా లెంతి ప్రాసెస్, మళ్ళీ సర్టిఫికేట్స్ మనీ ఇదంతా హెడేక్. సో 1 ఇయర్ వేస్ట్ చేసుకోకండి. నా సజెషన్ ప్రకారం మీరు చదవండి, కంటిన్యూ చేయండి. హార్డ్లీ 2-3 ఇయర్స్ ఏదైనా సరే తినగ వేము తీయనుండు అన్నట్లు వేపా తినే కొద్దీ అదే తీయగా అనిపిస్తున్నట్టే మీ కాలేజ్ కూడా మీకు తీయగానే హ్యాపీగానే అనిపిస్తుంది. సో మీ కాలేజీలో వెదర్ నచ్చలేదా, లేదంటే హాస్టల్ నచ్చలేదా, లేదంటే ఫ్రెండ్స్ నచ్చలేదా అంటే యూ జస్ట్ గో అండ్ చేంజ్ ఇట్. అంటే ఆ వెదర్ వాళ్ళతో ఉండకుండా వేరే వాళ్ళతో ఉండండి, ఒక దగ్గర ఉండకుండా వేరే దగ్గర ఉండండి. ఒక టైప్ ఆఫ్ క్లాస్లో మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకొక టైప్ ఆఫ్ క్లాస్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ వస్తుంది కదా, సో యూఆర్ ఇంట్రెస్ట్ కాబట్టి దాని గురించి ఆలోచించండి, ఆ సబ్జెక్ట్ కాబట్టి ఇంకో సబ్జెక్ట్ గురించి ఆలోచించండి. సో ఆల్టర్నేట్ వెతుక్కోండి. అంతేగాని మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి రాసి మళ్ళీ రీఅడ్మిషన్ వెళ్ళి అంటే ఇట్ మే చేంజెస్ ఎనీథింగ్. ఎన్నో చేంజెస్ ఉంటాయి మీ లైఫ్లో. సో నా సజెషన్ ప్రకారం అట్లా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా నేను పోతా అనేది ఆలోచించడం మానేయండి. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ అవుతా అని ఆలోచించడం మంచేయండి. అండ్ ఇక్కడ నుంచి నేను మళ్ళా ఒకసారి రీఅడ్మిషన్ అయిపోతా, మళ్ళీ నేను ఎంసెట్ రాస్తా, ఈసెట్ రాస్తా అనే ఆలోచన కూడా తప్పించుకోండి. సో టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ టైం. మనకి ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు 1 ఇయర్ కాదు కదా, ఒక సెమిస్టర్ డిలే అయినా కానీ చాలా అంటే చాలా లాస్ అవుతారు.
ఆల్రైట్ గైస్, నా సజెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కడతాం, అప్పటివరకు బై బై గైస్.